చెన్నై వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ట్రైన్ స్కిప్ చేసేయండి. ఈ ట్రైన్ అయితే అసలు బాగాలేదు. ఏంటంటే చిన్న చిన్న సీట్లు, తలకాయ నొప్పి, బుర్ర బాధ. బాబోయ్, ఈ ట్రైన్ అయితే ఎక్కకూడదు. కూర్చొని 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 నొప్పి. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. మొబైల్ కానీ బయట పెట్టారా? గోవింద గోవింద 100% బ్రిడ్జ్ మీద ఉంది. లిటరలీ నేనైతే ఇద్దరిని చూశాను. చాలా జాగ్రత్తగా ఉంది బ్రిడ్జ్ మీద. మాత్రం బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు ఓ ఫోటోలు తీసుకుంటాను. నాకు తెలిసి వచ్చింది, నేను ఇంకా అసలు సస్తే పెట్టిన ఫోటో. ఏ డ్రైవర్ ఎలా ఉన్నారు ఇల్లు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. సో రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఇలా చెన్నై ట్రిప్ వెళ్తున్నాం వస్తావా అంటే, సో నేను కూడా వస్తానని చెప్పాను. ఏంటంటే నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను వస్తానని చెప్పాను. సో చెన్నై ఎప్పటి నుంచి వెళ్ళాలని నాకు కోరిక. సో ఈ విధంగా అయితే నా కోరిక నెరవేరింది. చెన్నై ఒకసారి వెళ్ళాను కానీ వీడియోస్ చేయాలని అక్కడ కోరిక అన్నమాట. సో అది మా వాడు ఫోన్ చేసి వస్తావంటే వస్తా అని చెప్పాను. సో వాళ్ళు ఉండేది విజయవాడ, నేను ఉండేది వైజాగ్లో. అప్పటికప్పుడు వైజాగ్ టికెట్ అయితే బుక్ చేసుకుని వైజాగ్ నుంచి విజయవాడకు బుక్ చేస్తే అది వెయిటింగ్ లిస్ట్లో పడిపోయింది. అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసేసి, సో నేనైతే ఏపీఎస్ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్నా. నాకు 700 పడింది. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు దింపింది. సో మేము వెళ్ళబోయే ట్రైను పినాకినీ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ వచ్చేసరికి విజయవాడలో 6:10కి అయితే స్టార్ట్ అవుతుంది. అదనమాట మ్యాటరు ఏం లేదు. సో సోది లేకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే ఆగిందనమాట. ఇది హుబ్లీ ఎక్స్ప్రెస్, హుబ్లీ వెళ్తుంది ఇది, అమరావతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసరికి 5:30కి అయితే ప్లాట్ఫామ్ మీద పెట్టాడు. మన ట్రైన్ పినాకినీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, మన ట్రైన్ 5:30కి అయితే ప్లాట్ఫామ్ మీద పెట్టాడు. సో పెట్టడమే ఆలస్యం, జనరల్ బోగీలలో అయితే కొట్టుకున్నారనమాట సీట్లు గురించి. అంత రష్గా ఉంది ట్రైన్ అయితే. విజయవాడలో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. సో కరెక్ట్ ఎగ్జాక్ట్ 6:10కి అయితే తీసాడు. ఎగ్జాక్ట్ టైం మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ట్రైన్ వచ్చేసరికి టైం మెయింటైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తుందన్నమాట. ప్రతి స్టేషను టైం టు టైం వెళ్తుంది. పినాకినీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 6:10కి స్టార్ట్ అవుతుంది ఉదయం. 6:10కి స్టార్ట్ అయ్యి చెన్నై సెంట్రల్ వచ్చేసరికి 1 గంట చేరుకుంటుంది. జర్నీ టైం వచ్చేసరికి 7 అవర్స్. సెకండ్ సిట్టింగ్ కాస్ట్ వచ్చేసరికి 180 రూపీస్, జనరల్ కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్. ఈ ట్రైన్ ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. జనరల్ బోగీలు అయితే 5-6 ఉంటాయి, కానీ రిజర్వేషన్కి జనరల్కి తేడా ఉండదు. ఎందులో పడితే అందులో జనం ఎక్కేస్తూ ఉంటారు, జనం ఎక్కేస్తూ ఉంటారు. ఉన్నవి చిన్న చిన్న సీట్లు, కానీ చాలా తలనొప్పి అయితే వస్తుంది. చిన్న సీట్లలో 3-4 ఎక్కేస్తూ ఉంటారనమాట రిజర్వేషన్లో కూడా. ట్రైన్కి అయితే మొత్తం 14 స్టాపులు ఉంటాయి. 14 స్టాపులు అంటే స్టార్టింగ్ వచ్చేసరికి విజయవాడ, లాస్ట్ స్టాప్ వచ్చేసరికి చెన్నై సెంట్రల్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. సో కృష్ణానది అయితే ఎంటర్ అవబోతున్నాం.
ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి తెనాలి జంక్షన్. ఆన్ టైంకి అయితే తీసుకొచ్చాడు. 28 కిలోమీటర్లు 28-30 కిలోమీటర్లో 15 నిమిషాలు అయితే తీసుకొచ్చాడు. ఎంత ఫాస్ట్గా కొట్టాడు అంటే బోగీలు అదిరిపోతున్నాయి అంత ఫాస్ట్గా కొట్టాడు. జనాలు అయితే చాలామంది ఉన్నారు ఈ స్టేషన్లో ఎక్కేవాళ్ళు. ఎనీ టైం ఉంటారంట ఇంత జనం, ఇంత రష్ ట్రైన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి సెకండ్ సిట్టింగ్ ట్రైన్ ఇంత రష్గా నేను ఎప్పుడు చూడలేదు. రత్నాచల్ చూశాను కానీ ఇంత రష్గా అయితే ఎప్పుడు చూడలేదు. కానీ ఈ ట్రైన్కి మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతూనే ఉన్నారు జనం. రిజర్వేషన్ లేదు, ఈ జనరల్ లేదు, ఏది పడితే అది. ఈ ట్రైన్కి మొత్తం 14 స్టాప్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి విజయవాడ, తెనాలి, నీడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిత్రగుంట, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సుల్లూరుపేట, తర్వాత ఎంజీఆర్, చెన్నై సెంట్రల్. విజయవాడ నుంచి మేజర్ సిటీస్కి 3 ట్రైన్లు అయితే బయలుదేరుతాయి అన్నమాట ఉదయాన్నే. ఫస్ట్ వచ్చేసరికి పినాకిని, సెకండ్ వచ్చేసరికి రత్నాచల్, మూడోది వచ్చేసరికి శాతవాహన. రత్నాచల్ వైజాగ్ వెళ్తుంది, శాతవాహన సికింద్రాబాద్ వెళ్తుంది, పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసరికి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుందన్నమాట. ఈ ట్రైన్కి పినాకిని అనే పేరు ఎందుకు వచ్చిందంటే నెల్లూరు పెన్నా నది మీద వెళ్తుంది. కర్ణాటకలో పెన్నా నదిని అందరూ ఉత్తర పినాకినిగా పిలుస్తారు, అందుకే ఈ ట్రైన్కి ఈ పేరు అయితే పెట్టారన్నమాట. చెన్నై వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ట్రైన్ స్కిప్ చేసేయండి, ఈ ట్రైన్ అయితే అసలు బాగాలేదు. ఏంటంటే చిన్న చిన్న సీట్లు, తలకే నొప్పి, బుర్ర బాధ. బాబోయ్ ఈ ట్రైన్ అయితే ఎక్కకూడదు, కూర్చొని నొప్పి. ఫైనల్గా సుల్లూరుపేట అయితే దాటేసాము. చాలా టైం పెట్టింది, 1 గంట లేట్లో ఉంది ట్రైన్ మాత్రం. ఆన్ టైం అన్నారు కానీ ఆన్ టైం వరకే తీసుకొచ్చాడు సుల్లూరుపేట వరకు. సుల్లూరుపేట దాటిన తర్వాత మాత్రం దెబ్బేసాడు ట్రైన్ వాడు, బాగా దెబ్బేసాడు ట్రైన్ వాడు మాత్రం. సో గైస్ ఫైనల్గా అయితే చెన్నై సెంట్రల్ అయితే రీచ్ అయిపోయాం, సేఫ్గా అయితే రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ.